నా పేరు రమణి కుమారి. నేను సలాజ మ్యూజియంలో గైడ్ లెక్చర్గా చేస్తున్నాను. ఇవాళ మ్యూజియంలో ఒక స్పెషల్ గ్యాలరీ ఓపెన్ చేశాము. ఇది వచ్చేసి హుక్కా గ్యాలరీ. హుక్కా అంటే అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనేసి మేము ఇది చేయడం జరిగింది. మెయిన్లీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి మేము ఈ మెసేజ్ ఒక యంగ్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడానికి ఈ గ్యాలరీ పెట్టాము. ఇది వచ్చేసి కలెక్షన్ అంతా వచ్చేసి మాది సలార్జన్ కలెక్షన్ అంతా. దీంట్లో మెటీరియల్ వచ్చేసి చాలా మట్టుకు గ్లాస్ పీసెస్ ఉన్నాయి, గ్లాస్ హుక్కా ఉన్నాయి, బీద్రీ వేర్ ఉన్నాయి, మార్బుల్ ఉన్నాయి, పోస్లిన్స్ ఉన్నాయి. సో ఇన్ వేరియస్ మెటీరియల్స్లో హుక్కా ఉన్నాయి డిజైన్డ్ సిన్స్ ఫ్రమ్ 16th century టిల్ 20th century అన్నీ మా కలెక్షన్లో ఉన్నాయి. ఈవెన్ సిల్వర్ హుక్కా పీసెస్ కూడా ఉన్నాయి సాలార్జన్ వాడినవి. సో అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. బేసికలీ మేమైతే ఇది ఈ గ్యాలరీ త్రూ మేమైతే ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము యూత్ యంగ్ జనరేషన్కి, దట్ ఇవాళ రేపు చాలా తొందరగా పిల్లలు చాలా అడిక్ట్ అయిపోతున్నారు ఇలాంటి వస్తువులకి. సో వీ జస్ట్ వాంట్ టు పాస్ ఆన్ దిస్ మెసేజ్ దట్ ఈస్ వెరీ ఇంజూరియస్ టు పీపుల్. ఇన్ని కలెక్షన్లో వచ్చేసి 130 పీసెస్ ఉన్నాయండి ఇప్పుడు గ్యాలరీలో ప్రస్తుతానికి. కాకపోతే ఇది కాకుండా మా గ్యాలరీలో వేరే టెక్స్టైల్ గ్యాలరీలో కూడా కొన్ని హుక్కా పీసెస్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో అక్కడ డిస్టర్బ్ చేయకోకుండా ఇవి రిజర్వ్ కలెక్షన్లోకి తీసి పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 16th December స్టార్ట్ అయ్యిందండి. ఇది యాక్చువల్లీ మేము ఎన్ని రోజులు అని అంటే ప్లాన్ చేయలేదు. ఇట్ క్యాన్ బి అ పర్మనెంట్ గ్యాలరీ ఆల్సో. ఫర్ 1 month అట్లీస్ట్ విల్ బి కీపింగ్ దిస్ గ్యాలరీ అండ్ ఆఫ్టర్ దట్ విల్ ప్లాన్. మేము కర్ణాటక నుండి వచ్చున్నాము. మాది స్టెలామెరిస్ హై స్కూల్. మా స్టూడెంట్స్ అన్ని వీళ్ళంతా వచ్చినారు. సో ఇది హుక్కా మ్యూజియం చాలా బాగుంది. చూస్తుంటే చాలా నిజామాబాద్ నుండి ఎప్పుడు ఎలా కలెక్ట్ చేసినారు అని అంత బాగా తెలుస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అక్కడ క్యాన్సర్ అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని వేసినారు. దాని గురించి పిల్లలకి అంతా మేము చెప్పినాము. చాలా బాగుంది అంటే ఇప్పుడు దాన్ని యూజ్ చేసిన దానింటి డిసడ్వాంటేజెస్ ఏమి ఉంటుంది అని అర్థమవుతున్నది. సో చాలా బాగుందండి.